బీజేపీలో చీలికే చంద్రబాబు టార్గెట్. చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక అసలు లక్ష్యం ఏమిటి? రాష్ట్ర ప్రయోజనాలను సాధించడం, విభజన హక్కులు పొందడంలో అన్ని పార్టీల మద్దతు సమీకరించడం అనే పనికట్టు మాటలు చెబుతూనే ఉన్నారు. కానీ బయటకు కనిపించని లక్ష్యాలు వేరే ఉన్నాయని ఆయన 2 రోజుల పర్యటన పరిణామాలను గమనించిన వారు భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టిన సమయం నుంచి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భేటీ అయిన పార్టీ నేతలు, ప్రత్యేకించి బీజేపీలోని కొందరితో సంభాషించిన తీరు, ఇవన్నీ గమనించిన వారు ఇలాంటి అభిప్రాయానికి వస్తున్నారు. మోడీ సర్కార్ ఒంటెత్తు పోకడలకు కారణమవుతున్న బీజేపీ బలం తగ్గించడం లేదా కనీసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలోనే చీలికి తేవడం అనేవే అసలు లక్ష్యాలుగా చంద్రబాబు ఢిల్లీ యాత్ర వ్యూహరచన సాగుతున్నట్లుగా పలువురు పేర్కొంటున్నారు. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు, దేశ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు ఉన్న నాయకుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్కు వెళ్లిన తర్వాత దాదాపు అన్ని పార్టీల ఎంపీలు, నాయకులు కలడం చాలా సహజమైన పరిణామం. ఆయన తొలి రోజు పర్యటనలో అదే జరిగింది. కానీ ఆ క్రమంలో ప్రత్యేకంగా గుర్తించాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. ఆ రకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన కూటమి నుంచి తొలిసారిగా బయటికి వచ్చిన పెద్ద పార్టీగా ఆయన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కూటమి నుంచి బయటికి వెళ్లిపోయినంత మాత్రాన కూటమిలోని ఇతర పార్టీలన్నీ ఆయనను అంటరాని వాడిగా చూడాలనే నిబంధన ఎంతమాత్రం లేదు. అలాంటి నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు వచ్చి ఆయన్ను కలిశారు. కానీ వారు చెప్పిన మాటలే కీలకం. తమకు కూడా అసంతృప్తి ఉన్నా కొన్ని పరిస్థితుల వల్ల కొనసాగుతున్నాం అని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. భాగస్వామ్య పక్షాల్లో కొన్ని ఏపీ డిమాండ్కు మద్దతు ఇస్తున్నాయి కూడా. శివసేన సహా కీలక భాగస్వాములు చంద్రబాబుతో ఇలా చెప్పడం విశేషమే. అన్నిటికీ మించి బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి చంద్రబాబు నాయుడిని కలవడము, మీరు కూటమి ఏర్పాటు చేస్తున్నారా అని రాజ్దీప్ సర్దేశాయ్ అంటే మీ ఇష్టం ఏమైనా అనుకోండి అంటూ కౌంటర్ ఇవ్వడము కీలక పరిణామం. మోడీ వచ్చాక పార్టీలో విలువ లేకుండా పోయిన ఉద్దండుల్లో ఎల్కే అద్వానీలాగే మురళీ మనోహర్ జోషి కూడా ఒకరు. మోడీపై అసంతృప్తితో రగులుతున్న బీజేపీ దిగ్గజాలు వీరు. మరి చంద్రబాబు ఇలాంటి వారితో కలిసి తెర వెనుక మంత్రాలు సాగించి ఏకంగా బీజేపీలోనే చిలికి తెచ్చే టార్గెట్తో పనిచేస్తున్నారా అనే అనుమానం కూడా పలువురిలో కలుగుతోంది. దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.